బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్తే, ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెల ఆగస్టు నెల మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి? మీనరాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా కొంచెం మధ్యస్థముగా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం అనేటువంటిది మీనరాశి వాళ్ళ మీద ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకున్నా ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రారంభము అంటే దాదాపు 7.5 సంవత్సరం ఉంటుంది. అయితే ఈ మాసము ఆగస్టు మాసము ప్రథమము 1వ తారీఖు ఒక పౌర్ణమి, 31వ తారీఖు ఒక పౌర్ణమి, 2 పౌర్ణములు వచ్చిన దానివల్లను ఆనాడు ఉండేటువంటి గ్రహస్థితులు ఈ మధ్యలో ఈ మాసమంతా కూడా ఉండేటువంటిది గోచార రీత్యా ఉండేటువంటి గ్రహాలను చూసుకున్నప్పుడు కొంతవరకు మీనరాశి వాళ్లకు కూడా కొంచెం అనుకూలముగానే ఉన్నది. శుభకార్యాలు చేస్తారు. అనూహ్యమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, అంటే ఊహించని ఖర్చులు. మనకి ఏమవసరం ఉంది, ఏం ఖర్చు వస్తుందిలే అని అనుకుంటాం, కానీ అనుకోని ఖర్చులు అనేటువంటివి మీద పడతాయి. మీద పడి కొంతవరకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది గాక వీళ్లకు. వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంతా నాకు తెలుసు, నేను చెప్పినట్టే జరుగుతుందిలే అనేటువంటి భావనతో పొరపాటుగా ముందుకు వెళ్ళారు అంటే కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవుగాక లేవు, ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే వచ్చేటువంటి యోగాలను కొంచెం దగ్గర వరకు వచ్చినాక తప్పిస్తూ ఉంటాడు. ప్రతివాడికి యోగాలే కదా కావాలి. ఈ రోజుల్లో ప్రతివాడికి ఓ పని కావాలి, ఆ పని ద్వారా 10 రూపాయలు డబ్బు వస్తుంది. ఆ డబ్బు పెట్టుకుని కదా మనం ఏదన్నా కొనాలి తినాలి అనేటువంటిది. అందువలన అది ఎవరు బాధ్యతగా చేస్తారో, ఎవరు అనుకూలిస్తారో వాళ్లతోనే మాట్లాడుకోవాలి. మనం ఎలా బుద్ధి పుడితే అలా మాట్లాడి నేను నీకోసం మాట్లాడినాను ఇంకోరి కోసం అంటే కుదరదు. అందువలన కొంచెం జాగ్రత్తగా వీళ్ళు మాట్లాడి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొంచెం అనుకూలమైనటువంటివిగా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఏదైనా గురువు ద్వారా ఒక మంచి వ్యక్తి, ఇంకొక వ్యక్తి సలహాలు తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే మేలు జరుగుతుంది గాక. కొన్ని శుభకార్యాలు చేస్తారు ఇంట్లో, అలాగే సంపద కొంతవరకు ఖర్చు అయ్యేటువంటి విధముగానే ఉంటుంది. కాస్త అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు. బంధుమిత్రుల యొక్క ఆగమనము సంతోషాన్ని కలిగించిన ఎక్కడో మనఃక్లేశము, చిన్నపాటి మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు. మేము అనుకూలించలేదే, మాకు ఇంకా రాలేదే అనేటువంటి తపన కొంత ఉంటుంది. కానీ దానికి భిన్నంగానే, ఆ తపనకు భిన్నంగా అనుకూలంగానే జరుగుతుంది వీళ్లకు ఏది మాట్లాడినా. ఎందుకంటే 1వ తారీఖు పౌర్ణమి, 31 పౌర్ణమి వచ్చింది. ఆ గ్రహస్థితులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. బాగుంటుందమ్మా, మీనరాశి వాళ్లకు ఏమీ ఇబ్బంది పడాల్సినంతటి అవసరం ఏమీ లేదు గాక లేదు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేయొచ్చండి? ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చును, రావడం కష్టం. ప్రయత్నం చేసుకోవాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాదు అని చెప్పి కొంచెం ప్రయత్న లోపమైతే ఉండరాదు కదా. కానీ ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నము తర్వాత ఫలించే అవకాశం ఉంటుంది వీళ్లకు. సహజంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి అనేటువంటి వాళ్లకు పెట్టుకున్న వాళ్లకు ఇస్తారు, ట్రాన్స్ఫర్ అవుతారు, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మామూలుగా ఉద్యోగస్తులైతే కొత్త ఉద్యోగాలు రావడానికి కొంచెం కష్టతరముగా ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం తీవ్రముగా శ్రమ పడాల్సినటువంటి పని వస్తున్నది. శారీరక శ్రమ, మానసికమైనటువంటి శ్రమ రెండూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేవాళ్లకు. అలాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు 50-60% మాత్రమే డబ్బులు చేతికి అందుతాయి. మిగతా డబ్బులు కొంచెం తర్వాత ఇస్తాములే చేస్తాములే అనేటువంటి మాట చెప్తారు. కానీ అయిన పోయిన కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరే కాబట్టి అడగలేకపోవడం చేయడం అనేది వీళ్ళకు ఉంటుంది ఒకవేళ ఇచ్చుంటే. ఇది మీనరాశి వాళ్ళ యొక్క ఇది. ఏది ఏమైనా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళు అంటే పరిహారం ఏం చేస్తే బాగుంటుందండి? పరిహారం అంటే వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది గోవుకే.
ఎప్పుడైనా కూడా గోవుకు చేయాల్సిందే వీళ్ళు. వీళ్ళు గోవుకు ఎన్నిసార్లు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం. వీళ్ళు ఇన్నిసార్లే చేసుకోవాలి, ఇన్ని టెంకాయలే కొట్టాలి అనేటువంటిది ఏమీ లేదు. ఒక టెంకాయే కొట్టచ్చు, రోజు జోడు టెంకాయలు కొట్టచ్చు. కానీ ఆ వ్రతం చేసుకుంటూ, ఒకవేళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వ్రతం దైవానుగ్రహం చేత, లేదు అంటే లేదు. మామూలుగా గోవుకు గ్రాసం డబ్బు పెట్టి గ్రాసము గొనించినా, ఇంకేదైనా ఆహారం లాంటి ఇది చేసినా కూడా పుణ్యమే. ఓకే గురుగారు, అంటే మీనరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. చూసారు కదండి మీనరాశి వారికి ఏ విధంగా ఉంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ధన్యవాదాలు.